అవామ్ న్యూస్ కి స్వాగతం. అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే చేసి పరిహారం అందించాలని మాజీ టీడీపీ రైతు జిల్లా అధ్యక్షుడు ప్రేమ్నాథ్ రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన ముదర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల కురిసిన అకాల వర్షానికి ముదర్ నియోజకవర్గంలోని వివిధ మండలాలలో రైతులు 6 కాలం కష్టపడి సాగు చేస్తున్న పత్తి, సోయాబీన్, వరి, మినుముల పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రస్తుతం పత్తి పంట అకాల వర్షానికి నల్లబడిందని, ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు విధించకుండా సిసిఐ ద్వారా కొనుగోలు చేసి ఆదుకోవాలని తెలిపారు. ఏదైతే ఈ సంవత్సరము వర్షాకాలం ఫస్ట్ వర్షాలు పడక రైతులకు ఎంతో ఇబ్బంది అయ్యి ఆనాడు మొలకలు వెళ్ళదందుకు కూడా వెళ్ళకనే పరిస్థితిలో అప్పుడు పంటలు మొలక, ఇప్పుడేమో కోతకొచ్చినప్పుడు అధిక వర్షాల అకాల వర్షాలతోటి పంటలు కొయ్యలేని పరిస్థితి, బుడ్డిపోయే పరిస్థితి, పత్తి మాత్రం కాయలు బుడ్డిపోతున్న పరిస్థితిలో ఇప్పుడు ఏ విధంగా రైతు బతుకుతాడో అని ఆలోచించాలా కానీ, లేకపోతే 8 నుంచి 12 రావాలనంటే 8 నుంచి 12 పత్తిని ఇప్పటి వరకు ఎక్కడ ఎండబెట్టిన దాఖలాలు అయితే కనవడలేదు నాకు. 40 ఏళ్ళ నుంచి ఇప్పుడు నేను రైతుగా చేసినప్పుడు కూడా అయితే దీని విషయంలో ప్రభుత్వం ఆలోచించాలి ఏంటంటే దీన్ని సడలించాలి అని. సోయా నానిన దానికి మీరు కొనకపోతే ప్రభుత్వం మరి వ్యాపారవేత్తలు ఇష్టం వచ్చిన ఇష్టరాజ్యం చేస్తారు. అయితే సోయా ఏదైతే ఉన్నదో సోయా ఇప్పటి వరకు అమ్ముకుంటే 15 రోజులకు కూడా డబ్బులు రాకపోతే నీకు మిషన్ కటింగ్కే 6000 పోతే 6000 రైతు ఎక్కడికి వెళ్ళి తెచ్చిస్తాడు ఫస్ట్లని? ఎక్కడైనా ఇప్పుడు రైతుకు 6000 మిషన్ కటింగ్కి అయినప్పుడు ఏ విధంగా తెచ్చేయాలా? రైతులు 15 రోజుల నుంచి ఏ విధంగా చేయాలో అర్థమైతే లేదు. ఇంకోటి ఆనాడు యూరియా కొరత పెట్టి ఆనాడు ఏపుగా వచ్చే టైంలో కూడా యూరియా కొరత వేస్తారు. ఇప్పుడేమో భగవంతుడు వేస్తే ఆనాడు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం అని మీరు దోబిచలాడితే మరి ఇప్పుడు మాత్రం ఈ విధంగా జరుగుతున్నది. అయితే దీన్ని ప్రతి ఒక్క వడ్ల పంటను కూడా నానినది మాత్రం కొనము అని మేచర్ రావాలనంటే మేచర్ మాత్రం ఈ సంవత్సరం వచ్చే దాఖలాలు లేవు. ఎందుకంటే ప్రతిదినం వర్షం పడుతున్నప్పుడు ఏ విధంగా మేచర్ వస్తుంది, ఏ తనంతో మేచర్ వస్తుంది? అయితే ఈ అకాల వర్షాలు ఉన్నప్పుడే రైతును ఆదుకునాలా ప్రభుత్వం? ప్రభుత్వాలు అంతా మెంచుకున్నప్పుడు మీ ప్రభుత్వం ఏం ఆదుకుంటుంది రైతుకు? రైతుకు ఈ కష్టాలు ఉన్నప్పుడు ఆదుకునకపోతే ఎప్పుడు ఆదుకుంటారని మీకు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అయితే ఇక్కడున్న రాజకీయ పార్టీలు కూడా మనము ప్రతిపక్షం ఉంటే రోడ్ ఎక్కాలి, అధికార పక్షం ఉన్నోళ్ళు మీరు ఏం చేస్తారో దీన్ని సడలింపు చేయకపోతే మాత్రం ఊరుకునేది లేదు. ఎందుకనంటే పదవులు ముఖ్యం కావు, పదవులు ఉంటాయి రేపు పోతాయి, కానీ రైతులు బిచ్చగాళ్ళు అవుతున్నప్పుడు రైతులు రోడెక్కితే గతము కూడా ముదోళ్ళలో మందులు లేకపోతే రోడెక్కితే కేసులైనా భయపడ్డ దాఖలాలు లేవు. అదే తీవ్రం చేసుకున్నామంటామనుకుంటే చేసుకొనిరి, కేసులు పెడతామంటే కేసులు పెట్టుండ్రి. ప్రభుత్వానికి బెదిరేది లేదు, ఒరిగేది లేదు. అయితే మన ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోతే అప్పుడు స్పందించరు. మరి ఇప్పుడు ఇలా ఆర్టీసీలో ఇంత అధ్వానమై ఆర్టీసీ ఉద్యోగులు చనిపోతే దీన్ని స్పందించకపోతే మరి తెలంగాణ వచ్చింది ఎవరి కోసము? 3 కోసమా 4 కోసమా లేకపోతే కేసీఆర్ కోసమో అర్థమైతే లేదు. దీన్ని మాత్రం ప్రభుత్వం అన్నిట్లో స్పందించి అందరినీ తండ్రిగా ఆదుకునాలని కోరుతున్నాం. లేకపోతే తీవ్రతరంగా రైతులతోటి ప్రతి ఒక్క గ్రామాన్ని తిరిగి మాత్రం తీవ్రం చేస్తామని మీకు హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటికి 29వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగానే బైంస ఆర్టీసీ కార్మికులు డిపో ముందు ధర్నా నిర్వహించి బస్సును అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిపై నినాదాలు చేస్తూ తమ గూడును పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. కొత్త బస్సులను
బస్సులను అన్ని కేటగిరీల పోస్టులను అన్ని కేటగిరీల పోస్టులను అన్ని కేటగిరీల చేరుకున్నాము. అయితే ఈ 29 రోజుల సమ్మెలో కూడా మనం చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఈ 29 రోజులకు వచ్చినామని అంటే కేసీఆర్ కి ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, కేసీఆర్ కు బుద్ధి అన్నది రావాలి. కేసీఆర్ కు ఆ ప్రగతి భవన్ లో కూర్చుండి ఉంటే ఈ బయట విషయాలు ఏం కనబడట్లేదు అనుకుంటా. ఎందుకనంటే మనం చేస్తున్నటువంటి సమ్మె ఎంత ఉధృతమైతున్నది, ఎంత దాన త్యాగాలకు ఎంత తెగించినా కూడా కేసీఆర్ కనికరిస్తలేదని అంటే కేసీఆర్ కు అసలు మానవత్వమే లేదని చెప్పుకోవాలి. ఫస్ట్ మన సమ్మెలో భాగంగా కోర్టు ఎన్ని ముట్టికాయలు ఇచ్చినా కేసీఆర్ కు ఇంకా చలనం లేదు. అయితే అందులో భాగంగా కేసీఆర్ కంటే తప్పు కేసీఆర్ ఒక 40% ఉంటే 60% మన మేనేజ్మెంట్దే ఉంది తప్పు. మేనేజ్మెంట్ మొండి వైఖరి వల్లనే, మేనేజ్మెంట్ వాళ్ళు చేస్తున్న దొంగతనాల వల్లనే, వాళ్ళ దొంగతనాలను పుచ్చుకో కప్పిపుచ్చుకోవటానికి వాళ్ళు ఈ రోజు అన్ని తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. ఈ తప్పుడు నివేదికల వల్ల కేసీఆర్ ఇంకా రెచ్చిపోతున్నారు. ఈ దొంగలు లోపలున్నటువంటి డిఎం స్థాయి నుండి ఈడీ ఎండీ స్థాయిల వరకు వీళ్ళంతా దొంగలే, వీళ్ళంతా దొంగతనాల వల్లనే ఈ రోజు మనము ఈ గతిలో ఉన్నాం. బైన్స ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుడు అంబల రాజయ్య మృతి చెందాడు. మృతుడు మంచిర్యాల జిల్లా వాసిగా గుర్తించిన పోలీసులు కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.